జై శ్రీరామ్. నేను మౌనిక శంకర. జనవరి 1 నుండి 15 లోపు మన ఇళ్లకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి పూజించిన అక్షంతలు వస్తున్నాయి. అక్కడ బాలరాముడి దగ్గర పెట్టిన అక్షంతలు ఏవైతే పూజించబడినాయో అవి భారతదేశంలో ఉన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి ఆ అక్షంతలు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఆ అక్షంతలు మన ఇండ్లకు పంపిస్తున్నారు. తీర్థక్షేత్ర వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా 3 రెట్ల ఎక్కువ డొనేషన్లు వచ్చాయి. 3,900 కోట్ల డొనేషన్స్ రామజన్మభూమి కోసం వచ్చాయి. అంటే మన లోపల రాముడికి గుడి ఉండాలి, రాముడి గుడి 500 సంవత్సరాల కింద కూల్చబడిన దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు అనే ఆనందంతో చాలామంది డబ్బులు పంపిస్తూనే ఉంటే ట్రస్ట్ వాళ్ళు ఇంకా డొనేషన్స్ ఆపండి అని చెప్పేసి అకౌంట్ని స్టాప్ చేయాల్సి వచ్చింది. సో ప్రజల్లో ఇంత ప్రేమ ఉంది రాముడి పట్ల అని, సో అక్కడ రాముడి దగ్గర బాలరాముడి దగ్గర పూజించిన అక్షంతలు ప్రతి గడపకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక సంస్థలు, హిందూ సంస్థలు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, అన్ని సంస్థలు కలిసి ఈ నిర్ణయం తీసుకొని మన ఇళ్లకు అక్షంతలు చేర్చుతున్నారు. సో వాళ్ళు అక్షంతలు తీసుకొచ్చినప్పుడు అక్కడ కలశ ప్రముఖని ఒక వ్యక్తి కలశంని, అక్షంతలు ఉన్న కలశంని తల మీద పెట్టుకొని వస్తారు. వారితో పాటు ఇంకొక వ్యక్తి అక్కడ రామజన్మభూమి నుంచి వెళ్ళి మనకు ఒక ఫోటో వస్తుంది అది. నెక్స్ట్ 22వ రోజు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేస్తున్న టైంలో మనం ఏం చేయాలో అని తెలిపే కోసం ఒకటి సూచనా పత్రం కూడా ఇస్తారన్నమాట. సో వాళ్ళు 1 నుంచి 15 వరకు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ముందుగానే ఇలా అక్షంతలు కలిపి పెట్టుకొని వాళ్ళు ఆ కలశం నుంచి వెళ్ళి అక్షంతలు తీసి మన ఈ అక్షంతల దానిలో వేస్తే మన అక్షంతలన్నీ కూడా అలాగా వాటితో పాటు పవిత్రమైపోతాయి. ఎందుకంటే మీరు కొన్నిసార్లు మీ పిల్లలు వేరే ఊర్లలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, సో దట్ రేపు మీరు ఏదైనా కొత్త పని చేసేటప్పుడు కూడా ఆ అక్షంతలను వేసుకొని ప్రారంభించుకోవడానికి మనకి యూజ్ అవుతాయి. కాబట్టి ముందుగానే అక్షంతలు కలిపి పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన అక్షంతలు దానిలో వేసుకొని మళ్ళీ మనము 22వ రోజు జనవరి 22, 2024 రోజు ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత సాయంత్రం అందరం ఇళ్లలో 5 దీపాలు వెలిగించాలి. 500 సంవత్సరాల కింద ఒక విదేశీ ఆక్రాంత వచ్చి మన ముందు 2 నెలలు అతనికి టైం పట్టింది గోపురంని కూల్చడానికి. అక్కడ ఉన్న 190,000 మందిని, 100 గ్రామాల ప్రజలను చంపి, 70,000 మందిని బలవంతంగా మతం మార్చి అప్పుడు కానీ అతనికి ఆ గోపురాన్ని కూల్చే అవకాశం రాలేదు. ఎన్నో 100,000 మంది త్యాగాలు తర్వాత ఇప్పుడు మనము మన రామజన్మభూమిని కట్టుకుంటున్నాం. సో ఆ రోజు 500 సంవత్సరాల కింద మనకు జరిగిన ఈ బ్యాడ్ ఇన్సిడెంట్కి ప్రతీకగా 5 దీపాలు వెలిగించి 2 దేవుడి దగ్గర పెట్టేసి 2 గడపకు అటు ఇటు వైపు పెట్టి ఇంకొకటి తులసి కోట దగ్గర పెట్టి ఆ అక్షంతలు ఏవైతే వాళ్ళు ఇచ్చిన అక్షంతలు ఉన్నాయో అవి ఇంటిల్లి పాది అక్షంతలు వేసుకోవడానికి మనకు ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఆ అక్షంతలు మన స్వాభిమానానికి, మన దేశ ప్రతిష్టకి, మన జాతి గౌరవానికి ప్రతీకలు. ప్రతి ఇంటికి అక్షంతలు వస్తాయి, ఎవ్వరూ టెన్షన్ పడద్దు, మాకు రాలేదు అని ఏమనుకోవద్దు. అన్ని ఇళ్లకు అక్షంతలు గడప గడపకు అక్షంతలు చేర్చాలనే ఉద్దేశంతో సంఘం, వివిధ క్షేత్రాలు అందరూ కలిసి ఒక జట్టుగా ఫామ్ అయ్యి మీ ఇంటికి ఒక 5 అలా టోలీలాగా వస్తారనమాట. ఒక వ్యక్తి తల మీద అక్షంతలు పెట్టుకొని వస్తారు, వారిని కలశ ప్రముఖ అంటారు. వారి పక్కన ఇంకొక వ్యక్తి చిత్రపటం ఇస్తారు, ఇంకొకరు సూచనా పత్రం ఇస్తారు. సో వీళ్ళల్లో మహిళలు కూడా ఉంటారు. సో వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ దేవుడి గదిలో మీరు ఆల్రెడీ కలిపి పెట్టుకున్న అక్షంతలలో ఈ అక్షంతలు వేయించుకోండి. జై హింద్, జై శ్రీరామ్.